ధనుస్సు రాశి జాతకులకు సంబంధించి మరి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి జాతకానికి సంబంధించి జన్మశని నడుస్తూ ఉంది, వ్యయ గురువు ఉన్నాడు, మరి ఏమిటండి పరిస్థితి అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో 2019-20 వికారనామ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం. ఏమాత్రం 1% అటు ఇటుగా బిహేవ్ చేసినా మీ లైఫే తలక్రిందులుగా అయ్యే ప్రమాదం ఉంది. మీ జీవితం మొత్తం మారిపోయే అవకాశం ఉంది. మంచివైపు పడాల్సినటువంటి మీ జీవితం చెడువైపు పడేటువంటి అవకాశం ఉంది. ధనుస్సు రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పరంగా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే మీరు ఇన్వెస్ట్మెంట్కు పోయినప్పుడు రూపాయి కూడా తిరిగి రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రిపూట ప్రయాణాలు అవాయిడ్ చేసుకోండి, మానుకోండి. సంతానం పట్ల జాగ్రత్తగా ఉండండి, భార్య పట్ల జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ విషయంలో ఆరోగ్యపరమైన ఏ చిన్న సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా డాక్టర్కు చూపించి జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పోలీస్ కేసు, కోర్టు కేసు లాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా మీ పని మీరు మాత్రమే చేసుకోండి. సో ధనుష్ రాశి వారికి ఇది. మరి రెమెడీ ఏమిటయ్యా అంటే వీరున్నప్పుడల్లా వెంకటేశ్వర వారు దర్శించుకోవడం, ప్రతి గురువారం నాడు పసుపు పచ్చని బట్టలు ధరించడం, వీలైతే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం. దీనివల్ల ధనుస్సు రాశి వారు సాధ్యమైనంత వరకు కష్టాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది.